పద్మపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ రోజున యాభై ఏడు యాభై ఎనిమిది అధ్యాయములు పారాయణ చేయవలెను నారదుని హితబోధల వలన నొచ్చుకున్న నరక లోకాధిపతి అయిన ధర్మరాజు ప్రేతపతి అనే దూతను ధనేశ్వరునకు తోడొచ్చి తోడిచ్చి నరకలోకాన్నంతటిని తిరిగి నరక భేదాలను గ్రహించమని పంపించి వేశాడు ప్రేతపతితో సహా ధనేశ్వరుడు నరకలోకాన్నంతటిని సంచరిస్తూ నరక భేదాలను గ్రహించసాగాడు తప్తవాలూకము మరణించిన పాపులందరూ ఇక్కడ యమదూతలచే నల్లగా కాల్చబడి ఏడుస్తూ నరక బాధలను అనుభవిస్తుంటారు అతిథులను ఆదరించని వారు అగ్నిని గురువులను గో బ్రాహ్మణులను కోవిదులను యజమానులను కాళ్ళతో తన్నినవారు ఇక్కడ అగ్నిచే కాల్చబడుతూ ఉంటారు దీనినే తప్తవాలూకము అంటారు అందతామిశ్రము ఇక్కడ సూది మొన వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను తొలచి వేస్తుంటాయి పదహారు విధాలుగా పక్షుల రూపములలోను జంతు ఉన్న వారిని ఇక్కడ హింసిస్తూ ఉంటారు ఇతరుల రహస్యాన్ని వెల్లడించే వారందరూ పాపాత్ముల ఈ నరకంలో శిక్షింపబడుతుంటారు క్రకచము ఇక్కడ పాపాత్ములను పలు విధములుగా అడకత్తెరలో వేసి నొక్కుతూ ఉంటారు అడ్డముగాను నిలువుగాను మూలలుగాను వంకర టింకరగా పాపాత్ముల శరీరాన్ని కోస్తూ ఉంటారు వారి అంగాంగాలన్నింటినీ రంపాలతో కోస్తూ శిక్షిస్తూ ఉంటారు అసిపత్ర ఈ నరకం ఆరు విధాలుగా ఉంటుంది ఇక్కడ పాపాత్ములందరూ వాడి బాణాలతో గృచ్చబడిన వారి అసిపత్రాలచే శరీరాన్ని చింతబడి బడిచిన వారై వారి నుండి దారలుగా కారే నెత్తురు వాసనకు తోడేళ్లచే వెంటబడి తరమబడిన వారే పారిపోవాలనుకుని పారిపోయే అవకాశం లేక పరితపిస్తూ ఉంటారు భార్యాభర్తలను విడదీసేవారును తల్లిదండ్రుల నుండి పిల్లలను విడదీసేవారును ఒకరికొకరికి తగాదాలు పెట్టేవారును బంధుత్వాలను విడగొట్టేవారును ఇలాంటి పాపులందరూ ఈ నరక యాతనకు లోనవుతారు కూటశాల్మలి ఇంతో పదహారు విధాలైన నరక బాధలుంటాయి పర స్త్రీలను కామించి చెరిచేవారు దొంగతనం చేసేవారు ఇతరులకు అపకారాలు చేసేవారు ఇలాంటి పాపులు నరకయాతనకు నరక యాతనకు గురవుతారు దీనిని కూటశాల్మలీ నరకం అంటారు రక్తపూలము కులాచారాల రీత్యా తునకూడని పదార్థాలను తిన్నవారును పరులను నిందించేవారును ఇతరులపై అభాండాలు వేసేవారు ఈ నరకయాతనను అనుభవిస్తారు ఇక్కడ పాపాత్ములు క్రిందలుగా వేలాడదీయబడి యమకింకర్లచే శిక్షింపబడుతూ ఉంటారు కుంభీపాకము ఈ కుంభీపాక నరకము ఘోరాతి ఘోరమైనది నరకాలన్నింటిలోనూ ఇది అత్యంత క్లిష్టమైనది అత్యంత దుర్గంధ భూయిష్ట పదార్థములతో నిండి ఉన్న దుర్భరాగ్ని కీలలతో ఉంటుంది దీనిని తట్టుకోవడం దుస్సాహసమే ఇందులో పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు పాపాత్ములు రౌరవము ఇందులో పడిన పాపాత్ములు దీర్ఘకాలం నరక యాతను అనుభవించవలసిందే ఇది కొన్ని వేల సంవత్సరములు ఉంటుంది మన పాపాలు రెండు విధములు ఒకటి తనకు తాను చేసుకున్న పాపం దీనిని ఆర్ద్ర పాపము అంటారు రెండవది మన ప్రమేయం లేకుండా ఇతరుల ద్వారా అంటిన పాపాన్ని శుష్క పాప అని అంటారు ఇవి తిరిగి మరీ ఏడు రకాలుగా ఉంటాయి అపకీర్ణం పాంగ్తేయం మలినీకరణం జాతి భ్రంశం ఉపవీతకం అతిపాతకం మహాపాతకం వీటినన్నింటినీ పాపాత్మలు వరుసగా అనుభవించవలసిందే వీటన్నింటినీ చూపిస్తూ ఓ ధనేశ్వర నీ అంతకాలమందు నీవు చేసిన సజ్జన సాంగత్యం వలన వీటిని అన్నింటినీ అనుభవించకుండా వీక్షించే భాగ్యాన్ని పొందావు అమిత పుణ్యం పొందినందువలన వీటిని దర్శించగలిగావు అంటూ అతనిని యక్షలోకానికి చేర్చారు అతని పుణ్యం వలన యక్ష రూపాన్ని పొందాడు కుబేరునకు ఆప్తుడయ్యాడు ధనయక్షుడనే పేరుతో ప్రసిద్ధి వహించాడు త్రేతాయుగంలో విశ్వామిత్రుడు ఈ ధనయక్షుని యక్షుని పేరు మీదుగానే తీర్థాన్ని ఏర్పరిచినాడు కావున పాపములను హరించేది దుఃఖాన్ని నివేరి నివారించేది అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వలన భక్తులు తప్పక మోక్షం పొందుతారనడంలో అతిశయోక్తి లేదు అంటూ శ్రీకృష్ణుడు సత్యభామకు వివరించి చెప్పి వెళ్ళిపోయాడు యాభై ఎనిమిదవ అధ్యాయం ఈ కార్తీక వ్రత దీక్ష పాపములను హరించును ఇది శ్రీమన్నారాయణకు అత్యంత ప్రీతి పాత్రమైనది కార్తీక మాసంలో కార్తీక వ్రతం చేయు దీక్షాపరలకు ఇది భక్తిని ముక్తిని ఇచ్చి తరింపజేస్తుంది కార్తీక మాసంలో విధి విధానంగా ప్రాతకాలం స్నాన విధులు తులసి మాతకు పూజ దీపదానాలు ఉద్యానవనాలు చేయి ఇహంలో సుఖ సౌఖ్యాలను పరంలో పరంధాము సన్నిధిని పొందగలరు ఈ కలియుగంలో మానవులు తెలియని పాపాలన్నింటినో చేసి పాపులవుతున్నారు తద్వారా అనేక కష్ట నష్టాలకు గురి అవుతున్నారు వాటన్నిటిని అధిగమించాలంటే కార్తీక మాసంలో చేసే కార్తీక వ్రతం ఒక్కటే శరణ్యం దీనివలన ధర్మార్థ కామ మోక్షములు ప్రాప్తిస్తాయి ఎట్టి కష్టములలోనున్నాను నిర్జన ప్రదేశంలో ఉన్నను ఏమాత్రం కొంచెం శక్తి ఉన్నా ఈ కార్తీక వ్రతాన్ని తప్పక ఆచరించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్రతమును మానరాదు గృహంలో అవకాశం లేనిచో శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ చేయాలి ఆ రెండు ఆలయాలు లేని చోట రావి చెట్టు వద్ద గాని తులసి సమక్షంలో కానీ ఈ వ్రతాన్ని చేసుకోవాలి శాస్త్రంలో చెప్పినట్లు విష్ణువు యొక్క సన్నిధానంలో విష్ణు కీర్తనలను భజనలను హరికథలను ఆలపించేవారు వేయి గోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతారు హరి భజనలకు కీర్తనలకు అనువుగా వాయిద్యాలను వాయించేవారు అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతుంటారు దాహార్తులు రోగులు ఆపదలలో ఉన్నవారు హరినామస్మరణతో పుణ్యఫలాన్ని పొందగలరు ఉద్యాపన శక్తి లేని వారు బ్రాహ్మణులకు భోజనం పెడితే చాలు భగవంతునికి చేరువవుతారు బ్రహ్మజ్ఞానం కలిగిన వారు బ్రాహ్మణుడు జన్మత ఈ బ్రహ్మజ్ఞానమును వారికి అబ్బుతుంది అంటే శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడని చెప్పవచ్చు అందుచే కార్తీక మాసమందు బ్రాహ్మణుడును సంతృప్తి పరచడం అన్ని విధాల శ్రేయస్కరం దీనికి శక్తి లేని వారు గోవును పూజించి దానికి కడుపార పచ్చగడ్డిని వేయండి అది చేయలేని వారు రావి మర్రి చెట్టను పూజిస్తే చాలు కార్తీక వ్రతాన్ని చేసినంత ఫలితాన్ని పొందగలరు కార్తీక మాసంలో దీపదానం వలన విశేష పుణ్యం లభిస్తుంది దీపారాధనకు దీపదానాన్ని చేయటకు శక్తి లేని వారు ఇతరులు వెలిగించిన కార్తీక దీపాన్ని ఒత్తి కొడిగట్టకుండా ప్రజ్వలింపచేసి ఆరిపోకుండా చూసినా సరే దీపదాన పుణ్యాన్ని పొందగలరు సాధారణంగా తులసి కోట లేని గృహము ఉండదు కావున కార్తీక మాసంలో నిత్యము తులసి పూజ చేయాలి తులసి కోట వద్ద దీపాన్ని వెలిగించాలి ఒకవేళ ఈ అవకాశం లేని వారు తులసికి బదులు బ్రాహ్మణునికి భోజనాదులు పెట్టి పూజించి దక్షిణ తాంబూలాదులతో సత్కరించిన తత్ఫలితాన్ని పొందగలరు రావి మర్రి వృక్షముల ప్రాధాన్యత సమస్త వృక్ష రాశిలో రావి మర్రి వృక్షాలు మాత్రమే గో బ్రాహ్మణ తుల్యములై అత్యంత ప్రవి పవిత్రతను సంతరించుకున్నాయి ఎట్టనగా ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు సుఖానుభూతుల నొందుతూ మహాసుృత భోగంలో రమించుచుండగా బ్రాహ్మణ వేషధారులైన దేవతలు అగ్ని కలిసి ఒక ముఖ్య కారణంపై వెళ్ళి వారి సంభోగానికి ఆటంకం కలిగించారు అందుకు పార్వతీదేవి కోపించి ఓ భూసురులారా ఈ సమస్త సృష్టిలోని జీవరాశులన్నీ సంభోగంలోనే సుఖిస్తున్నాయి అలాంటి మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని ఆటంకపరిచారు నా సుఖాన్ని అపహరించిన మీరు వృక్షములై పడి ఉండండి అని శపించింది ఆ కారణాన దేవతలంతా వృక్షాలుగా పరిణమించారు ఈ పరిణామ క్రమంలో త్రిమూర్తులు ముగ్గురు వృక్షాలుగా ఆవిర్భవించారు బ్రహ్మ పాలశ వృక్షంగాను విష్ణువు అశ్వత్థ వృక్షంగాను శివుడు వృక్షంగాను మారారు బ్రహ్మకు పూజార్హత లేదు ఇక శివకేశవులు రావి మర్రి వృక్షాలుగా రూపొందారు అందుచే రావి చెట్టు మర్రి చెట్లను అంతటి ప్రాధాన్యత వచ్చింది రావి చెట్టు శని దృష్టికి సంబంధించినది కనుక శనివారం నాడు మాత్రమే అది పూజనీయమైంది మిగిలిన రోజులలో రావి చెట్టును స్మృశించరాదు అని సుతుడు చెప్పాడు